everyone, this is Soumya Vinay. Welcome to America lo me Telugu ammayi. Hey, kottadu Savrat, kottadu. Hey! Kottadu. Em annadu anna? Hey, kottadu. Ayyo. దసరా రోజు ఈవినింగ్ మేమందరం జమ్మి కోసం బయటికి వెళ్ళినాం. నేనైతే సహృద్ని ఇంట్లోనే ఉంచేసి వీళ్ళతో పాటు జమ్మికని బయటకు వచ్చిన, జస్ట్ అట్లా పొలాలని అట్లా చూసి ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని వద్దామని అన్న వెళ్ళినాం. యాక్చువల్గా జమ్మి కోసం పోవాలంటే ఆ పొలాలలో మస్తు దూరం ఉంటుంది కదా. మేమైతే అట్లా ఫోటోల కోసం బయటకు వెళ్తున్నాం, కానీ అందరం అలా కాదు కదా, అందరు అయితే జమ్మి కోసం పోతారు. ఇక నేనైతే సహృద్ ఏడ్చేలోపు మళ్ళీ బ్యాక్ అవ్వాలని అన్న అట్లా వెళ్ళినామన్నమాట. అంతేగాని అందరు ఇట్లానే పోతారని అనుకోకండి. ఇక ఈ గొర్రెలని ఇవన్నీ చూసి అయితే మస్తు రోజులు అయింది అనిపించింది. ఒక్కసారన్నా వాటితో పాటు నడవాలని అనిపించి నేనైతే అట్లా వెళ్ళిన. రెగ్యులర్ గా చూసేట వాళ్ళకి అబ్బా దీంట్లో ఉంది కామన్ కదా అనిపిస్తుంది, కానీ మిస్ అయిన వాళ్ళకి తెలుస్తుంది కదా ఆ ఫీలింగ్. ఎక్కడ లొకేషన్ బాగుంటది, ఎక్కడ ఫోటోలు దిగాలి అనే మేమైతే చూసుకుంటా పోయినాం. ఇట్లాంటి లొకేషన్స్ కి వస్తే మీరు కూడా నాలానే ఫీల్ అవుతారా, ఏడ ఫోటోలు దిగాలనే చూస్తారా? అట్లా వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకున్నామో లేదు, ఇక ఆలోపే చీకట అయితే అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళాలని బ్యాక్ అయినా చూసారు కదా అప్పటికే చీకట అయితే అయిపోయింది. ఇక నా కోసం అయితే ఇంటి దగ్గర సహృద్ వెయిట్ చేస్తూ ఉంటాడు కదా, ఇంటికి తొందరగా పోవాలని అయితే తొందర తొందరగా వచ్చేసిన. ఈసారి అయితే అత్తమ్మ దగ్గర బతుకమ్మని మిస్ అయిపోయినా, ఇదైతే అత్తమ్మ చేసిన బతుకమ్మ, అత్తమ్మని వినయని ఇక వాళ్ళేమో అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు బతుకమ్మ పండుగ దసరా, నేనేమో ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాను. మా ఊర్లో అయితే దీన్ని జమ్మి అంటారు. యాక్చువల్గా జమ్మి ఇది కాదు కదా, మా సైడ్ అయితే దీన్నే జమ్మి అని బంగారం అని పిలుస్తారు. జనరల్గా అయితే చిన్న చిన్న ఆకులతో ఉంటుంది కదా యాక్చువల్ జమ్మి అయితే, కానీ మేమైతే దీన్నే జమ్మి అని బంగారం అని పిలుచుకుంటాం. మీ ఊర్లో దీన్ని పిలుస్తారా, దీన్ని పిలుస్తారు? ఇక దేవుడి దగ్గర బంగారం పెట్టిన తర్వాత నాన్నకి అమ్మకి ఇంట్లో వాళ్ళందరికీ జమ్మి పెట్టి ఆ తర్వాత బయట వాళ్ళందరికీ జమ్మి పెట్టడానికి వెళ్తారు కదా, ఇక మేము కూడా అదే చేసినాం. మేము చిన్నప్పుడు అయితే ఊర్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళు కవర్ చేసి అందరి ఇళ్ళకి పోయి బంగారం పెట్టొస్తుండే. నాకైతే ఈ దసరా మస్తు స్పెషల్, ఎందుకంటే మళ్ళీ అందరితోనే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటానో ఏమో. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా అన్నయ్య అన్నకి అన్నకి అర్చకి అన్నకి 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 నాకు ఇయ్యవా, నాకు ఇయ్యవా నాని. అమ్మమ్మకి లేదా నానా నాకు ఇయ్యో కన్ని దగ్గరేసుకుని బిడ్డ. హే సీట్లు తినొస్తున్నావా రాత్రి రాత్రి? లేదా ఇయ్యో నాని చూడు సహృ ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నా బుజ్కన్నా, ఓం చేస్తున్నావు, ఓం చేస్తున్నావే, కోపం ఎందుకు సహృద్? పప్పేడి సహృద్ పప్పేడి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చెప్పు నువ్వు చెప్పు. హ్యాపీ దసరా హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. సహృద్ అయితే సెలబ్రిటీ అయిపోయింది, అందరితోని ఫోటోలు దిగిండు. ఈ దుర్గామాత నవరాత్రులు అన్ని రోజులు దుర్గామాత దగ్గర ఇట్లా నైట్ ఎవ్రీడే దాండి ఆడతారు అన్నట్టు. ఇది దసరా రోజు నైట్ అందరు దాండి ఆడుతున్నారు ఇక్కడ. Thank you.
సహరు ఎక్కడికి వచ్చిందా? ఎక్కడికి వచ్చావా నాని? నాని సహరు డాక్టర్ కి డిప్లొమాస్ ఉన్నారు కదా, ఇదైతే సహరు 11th మంత్ బర్త్డే కోసం ఇట్లా థీమ్ అయితే చేసినాం. ఫోటోకి పోజ్ ఇస్తున్నట్టే వాడైతే అదే స్టిల్లో అట్లనే ఉన్నాడు. నేను ఎట్టిగా మంచిగా వీడియో తీసుకున్నా. ఇక ఈ 11th మంత్ బర్త్డే కోసం ఈ సెటప్ కోసం అయితే అమెజాన్ నుంచి ఆ కోటు ఆ సెటోస్కోప్ అవన్నీ అయితే ఆర్డర్ పెట్టినాం. ఇక అవన్నీ అమెజాన్ నుంచి తీసుకొని ఇట్లనైతే సెట్ చేసినా. మంచిగుందా వీడి గెటప్? ఈ గెటప్ లో మా చిన్ని డాక్టర్ బాబు ఎట్లున్నాడా? మంచిగున్నాడా? యాక్చువల్గా నేను ఫోటోషూట్ లోనే డాక్టర్ సెటప్ డాక్టర్ది ఆప్రాన్ వేసి వాడికి ఫొటోస్ దించుకోవాలని అనుకున్నాము, కానీ ఆ రోజు అసలు టైం సరిపోలేదు, తొందరగా చీకటి అయిపోయింది, ఇంకా ఆ రోజు కుదరలేదు. సో నేనైతే ఇక వీడిని ఇట్లా రెడీ చేసి నా కోరికని తీర్చుకున్నా. ఇక ఇది ఈరోజు నా ఈ చిన్ని ముచ్చట అయితే యాక్చువల్గా దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, ఇప్పుడు దసరా వీడియో ఏంది అని అనుకోకుండా ఇంతసేపు నా వీడియోని చూసినందుకైతే థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో.